వినిపించినందుకు. ఇక కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం దగ్గర తాజా పరిస్థితిని వివరించడానికి మా కరెస్పాండెంట్ లైవ్ లో పూర్ణ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నియోజకవర్గాల్లో మైలవరం కూడా ఒకటి. ఇక్కడ పోలింగ్ సరళి ఎలా ఉంది, లేటెస్ట్ అప్డేట్ ఏంటి? మీరు చెప్పినట్టే మొత్తం రాష్ట్ర యావత్ రాష్ట్రం కూడా ఎదురు చూస్తున్న మైలవరం నియోజకవర్గంలో మొత్తం కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఉదయం నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా మైలవరం నియోజకవర్గంలో ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మొత్తం ప్రశాంతంగా పోలింగ్ ముగుస్తుందని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపులో మొత్తం కూడా పోలింగ్ ముగిసిపోవడంతో పెద్ద ఎత్తున ఏదైతే ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారో మనం ప్రస్తుతానికైతే మైలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు మనం ఎంతమంది ఇంకా ఓట్లు వేయడానికి వెయిటింగ్ చేశారో అందుట్లో ప్రధానంగా ఎక్కువగా మహిళలు ఎక్కువగా ఓటు వేసేందుకు ఎక్కువగా వస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కొంత ఈవీఎంస్ ప్రాబ్లం రావడంతో మొత్తం కూడా విజయవాడ పార్లమెంట్ పరిధిలో చాలా చోట్ల ఈవీఎంస్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రధానంగా ఈవీఎంస్ ప్రాబ్లమ్స్ విజయవాడ పార్లమెంట్లోకి వచ్చేపాటికి విజయవాడ సెంట్రల్ విజయవాడ పశ్చిమ మైలవరం నియోజకవర్గాల్లో ప్రధానంగా ఈ సమస్య ఎక్కువగా ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ రెండేసి బ్యాలెట్స్ ఏర్పడటంతో రెండేసి బ్యాలెట్స్ కూడా వీవీప్యాట్స్ అనుసంధానం చేయడంతో కూడా ఈ సమస్య ప్రధానంగా తలెత్తింది. దాంతో మొత్తం కూడా చాలా చోట్ల చాలా జాప్యం జరిగింది. ఒక్కసారి మధ్యాహ్నం 1 గంటల సమయానికి కూడా పోలింగ్ ప్రారంభం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా వెనుదిరిగారు. అయితే సాయంత్రం వాతావరణం ఒకసారిగా చల్లబడుతుందో మొత్తం కూడా చాలా మంది ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. అయితే ఇప్పుడు చూడొచ్చు వీళ్ళందరూ ఓటు వేసే సమయం 6 గంటలు మరికొద్దిసేపులో మించిపోయినప్పుడు కూడా వీళ్ళందరూ ఓటు వేయడానికి దాదాపు 7:30-8 గంటలు అయినప్పుడు కూడా వారికి ఎట్టి పరిస్థితుల్లో ఓటింగ్ లో పాల్గొనేందుకు కూడా పూర్తి అవకాశం కల్పిస్తున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఫెడ్లైట్స్ అన్నిటి కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని మనతో మాట్లాడటానికి నూజివీడు డీఎస్పీ గారు మనతో ఉన్నారు, శ్రీనివాస్ గారు. ఆయన తెలుసు సార్ ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేయబోతారు, మొత్తం కూడా చివరి దశకు చేరుకుంది. రైట్, ఫ్రమ్ బిగినింగ్ మైలవరం కాన్స్టిట్యూన్సీ వరకు వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ ఆర్డర్ సెన్సిటివిటీ ఉందని, ఎక్స్పెండిచర్ సెన్సిటివిటీ ఉందని ఆఫీసర్స్ కానీ అందరు కానీ చెప్పడం జరుగుతూ ఉంది. మీడియాలో కూడా ఆ మేరకు బాగా పబ్లిసిటీ ఇచ్చారు. బట్ నేను మొదటి నుండి చెప్తున్నా, ల్యాండ్ ఆర్డర్ పరంగా కానీ ఎక్స్పెండిచర్ పరంగా కానీ అంత సెన్సిటివిటీ ఇక్కడ ఏం లేదు. అయితే సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ప్రాపర్గా మంతా మెయింటైన్ చేయడం జరిగింది. టోటల్ ఒక ప్రజెంట్ 85 లొకేషన్స్లో 154 పోలింగ్ బూత్స్లో ఇప్పుడే ప్రశాంతంగా పోలింగ్ నడుస్తూ ఉంది. మొత్తం 200 ర్యాంక్స్ ఆఫ్ పోలీస్ పర్సనల్స్ని ఈ బందోబస్తు నేను వాడాను. అలాగే సెంట్రల్ ఫోర్సెస్ 2 కంపెనీలు తీసుకోవడం జరిగింది. 17 రూట్ మొబైల్స్ టోటల్ రూట్స్ అన్ని కవర్ చేసాం. అన్ని బూత్స్ 154 బూత్స్ని కూడా 17 రూట్ మొబైల్స్ ద్వారా కవర్ చేశాను. 2 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ మూవ్మెంట్ ఇస్తూ ఉన్నాయి. అండ్ 1 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ హెడెడ్ బై మై సెల్ఫ్ హెడ్ క్వార్టర్లో నేను చూస్తూ ఉన్నాను. అలాగే యాజ్ పర్ గౌరవ ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు లాస్ట్ 10 డేస్ నుండి నేను మైలవరంలో క్యాంప్ పెట్టి ఒక సింగిల్ అంటువర్డ్ ఇన్సిడెంట్ లేకుండా, ఇప్పటికి అంటే ఎలక్షన్ రిలేటెడ్ ఒక బాడీ అఫెన్స్ కూడా కేసు రిపోర్ట్ అవ్వకుండా, ఈ రోజు ఎలక్షన్స్లో మొత్తం 154 బూత్ల్లో కూడా ఒక చిన్న అంటువర్డ్ ఇన్సిడెంట్ లేకుండా ప్రశాంతంగా చేసుకోగలిగాం. అంటే ఇప్పుడు చూస్తే ఇంకా ఓటర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా 10 నిమిషాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా ముగిసిపోతుంది. అయితే ఇప్పటికే చాలా మంది అన్ని చాలా చోట్ల చాలా పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 100 మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చూస్తే మొత్తం లేడీస్ కూడా దాదాపు 200 పైగా ఉన్నారు. ఇంకా మిగతా పోలింగ్ కేంద్రాలకు ఇదే పరిస్థితి నెలకొంది. వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, ఏమైనా లైటింగ్ ఫెసిలిటీ కానీ అలాంటివి ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారు? వెరీ గుడ్ అండి. మీరు చెప్పేటట్లుగా ఇప్పటివరకు పోలింగ్ పర్సంటేజ్ కాస్త స్లోగా పోలింగ్ అవ్వడం కరెక్టే. అయితే ఎలక్షన్ కమిషన్ నార్మ్స్ ప్రకారం 6 o'clock వరకు ఎవరైతే పోలింగ్ స్టేషన్ లోపలికి వస్తారో వారికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పీఓ గారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు వచ్చి బ్యాక్ సైడ్ నుండి అందరికీ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అప్పటికి ఎంతవరకు ఎంతమంది అయితే పోలింగ్ లొకేషన్లో ఉంటారో పోలింగ్ బూత్ దగ్గర వాళ్ళందరికీ కూడా స్లిప్స్ ఇష్యూ చేస్తాం. నైట్ ఏ టైం అయినా సరే కానివ్వండి, 10, 11, 12 o'clock అయినా సరే, ఏ టైం అయినా సరే వాళ్ళందరూ కూడా ఓటు వేపించి పంపిస్తాం. దానికి తగ్గట్టుగా లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. అన్ని బూతుల దగ్గర కూడా లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వచ్చే వాటర్స్కి వాటర్ ఫెసిలిటీ కూడా పోలీస్ సైడ్ తరపు నుండి కూడా ఏర్పాటు చేసాం. ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాటర్స్ని ఇక్కడ ప్రశాంతంగా ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటాం. అంటే ప్రధానంగా చూసుకుంటే చాలా చోట్ల ఈవీఎంస్ ప్రాబ్లం వచ్చింది. మధ్యాహ్నం 1 గంటకి కూడా పోలింగ్ ప్రారంభమైన కొన్ని నియోజకవర్గ కొన్ని కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి, అలాగే కొన్ని పోలింగ్ బూత్స్ ఉన్నాయి. వాటి కూడా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, అంటే 1 గంట నుంచి అంటే పోలింగ్ ప్రక్రియ కూడా సరిపోయే సమయం లేదు. ఎందుకంటే 6 గంటలలోపు రీచ్ అవుతారా లేదా అని కూడా ఇంకా సమస్య ఉంది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్నారు ఇప్పటికే. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే కొన్ని రూట్స్లో ఇప్పటికి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 3 రూట్స్లో పోలింగ్ బాగా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ 3 రూట్స్లో కూడా మనకున్న 17 రూట్ మొబైల్స్లో ఆ 3 రూట్స్లో రూట్ మొబైల్స్ మనం అలర్ట్ చేసాం. ఆ రూట్ మొబైల్స్ వాళ్ళు అక్కడ ఉండి డ్యూటీ చేస్తూ ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళని కూడా నైట్ ఏ టైంకైనా సరే ఖచ్చితంగా ఏదైతే మన స్ట్రాంగ్ రూమ్ ఉందో స్ట్రాంగ్ రూమ్కి ఈవీఎంస్ అన్ని ప్రాపర్గా చేరే విధంగా చూసుకుంటాం. అంతవరకు
ఇటువంటి అంటువాడు ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోగలం. అంటే ఈ తర్వాత ఏదైతే పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంస్ మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్ తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది, వాటిని ఏ విధంగా తరలించబోతున్నారు, ఇటువంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటున్నారు? ఈవీఎంస్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ప్రతి బస్సులో కూడా విత్ ఆర్మర్డ్ సెక్యూరిటీ ఉంటుంది, 1-2 గార్డ్ ఉంటుంది, అలాగే ఎస్కార్ట్ మొబైల్ ఉంటుంది, అది కూడా ఆర్మర్డ్ సెక్యూరిటీతో ఉంటుంది. కంప్లీట్గా ఆర్మర్డ్ సెక్యూరిటీతో స్ట్రాంగ్ రూమ్లోకి అది తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఈవీఎంస్ కంప్లీట్ సెక్యూరిటీగా ఉంటాయండి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే మైలవరం నియోజకవర్గం సింగిల్ ఇన్సిడెంట్ జరగలేదంటారు? ఎస్, మైలవరం ఇన్సిడెంట్లో ఇప్పటి వరకు ఎలక్షన్ రిలేటెడ్ ఒక బాడీల అఫెన్స్ కానీ ఎటువంటి అఫెన్స్ కానీ రిపోర్ట్ అవ్వలేదు. ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా ఇప్పటికైతే ప్రశాంతంగా చేసుకోగలరు. పోలింగ్ అయిపోయిన తర్వాత జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చాలామంది భావిస్తున్నారు. పోలింగ్ అయ్యా కూడా ఏం జరగదండి. నైట్ కూడా నేను లాస్ట్ 10 డేస్గా నేను ఇక్కడ క్యాంప్ పెట్టి అంతా మానిటర్ చేస్తూ ఉన్నా. నైట్ ఎవ్రీడే నైట్ 2 o'clock 3 o'clock వరకు కంప్లీట్గా మన మొబైల్ పార్టీస్ అంతా టౌన్లో మూవ్మెంట్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు నైట్ కూడా కంప్లీట్గా మూవ్మెంట్ ఇస్తాం, అటువంటి ఇన్సిడెంట్స్ ఏమి జరగకుండా మొత్తం ప్రివెంట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ సార్. ఇది పరిస్థితి ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. మొత్తానికి ఇంకా లేడీస్ చాలామంది కూడా ఇప్పుడు వస్తున్నారు. అయితే ఇంకొక మరో 10 నిమిషాల్లో మొత్తం కూడా ఈ పోలింగ్కి సంబంధించిన ప్రక్రియ కూడా ముగిసే తరుణం ఉంది. అయితే మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ఓట్ చేయడానికి మొత్తం కూడా బారులు తీరున్నారు. ఎందుకంటే మనం చూడొచ్చు దాదాపు మైలవరం నియోజకవర్గంలో ఉదయం పూట ఎలా ఉంటారో సాయంత్రం పోలింగ్ మూసే సమయాన్ని కూడా అట్టాగే ఉన్నారు. అయితే చాలా జాప్యం మాత్రం దొరుకుతుంది, ఎందుకంటే ఈవీఎంస్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఇవన్నీ కూడా చాలా సమస్య తలెత్తింది. అయితే వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారు వీళ్ళని అడిగి తెలుస్తున్నాం. ఏమ్మా ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు కానీ? అవి కానీ ఏర్పాటు ఎలా ఉన్నాయి? ఇది విజయచంద్ర ఇక్కడ పరిస్థితి. మొత్తానికి ఈ వీళ్ళందరూ కూడా ఓట్లు వేయడానికి మొత్తం కూడా మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. ఈరోజు చూసుకుంటే మైలవరం నియోజకవర్గం అలాగే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున మహిళలు ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇది ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏ విధంగా ఉండేది అనేది అది తేలాల్సి ఉంది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా, అంటే గతంలో ఎలక్షన్స్లో చూసుకుంటే ఎప్పుడు లేని విధంగా ప్రత్యేకంగా మహిళలు ఈసారి ఓటింగ్లో పాల్గొనడం వల్ల చాలా మటుకు ఏ పార్టీ ప్లస్ అయ్యింది వేరే పార్టీకి మైనస్ అయ్యింది అనేది దానిలో మొత్తం కూడా రాజకీయ నాయకులు ఇప్పటికే విశ్లేషించుకుంటున్నారు. అయితే వీళ్ళందరూ క్యూ లైన్స్లో ఉండి ఓట్లు పూర్తిగా వేసే వరకు కూడా మొత్తం కూడా ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు మాత్రం కట్టుదిట్టంగా చేశారు. దానికి తగ్గట్టుగా కూడా ఇప్పుడే ఏర్పాటు కూడా చేస్తున్నారు. మొత్తం కూడా లైటింగ్ కానీ ఆ సిస్టమ్ కానీ మొత్తానికి ఇంకా వీరందరికీ ప్రత్యేకమైన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి మొత్తం పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా మొత్తం పోలీసు బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. విజయచంద్రిక మొత్తానికి కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గం ఏదైతే హై సెన్సిటివిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారో ఈ నియోజకవర్గంలో మొత్తం సజావుగానే పోలింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు కూడా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ప్రశాంతంగా జరుగుతుందని అర్థమవుతుంది. అలాగే మహిళా ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా బారులు తీరిన లైన్స్ చూస్తే కూడా మనకు అర్థమవుతోంది. బట్ 6 గంటల లోపు ఎవరు నిలబడినా కూడా ఎంత రాత్రి అయినా కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేశాం. పోలింగ్